నమస్కారం నా పేరు అర్చన ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ థర్టీ నైన్ అంజలిని హాస్పిటల్కి తీసుకెళ్తుండగా స్పృహలోకి వస్తుంది అంజు ఎదురుగా ఉన్న హర్షని చూసి హర్ష అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది అంజు స్పృహలోకి వచ్చిన అంజుని చూసి బేబీ ఆర్ యూ ఓకే అంటూ కంగారుగా ఇంకాస్తా గట్టిగా హక్ చేసుకుంటాడు ఎక్కడికి వెళ్తున్నాం అంటుంది అంజలి హాస్పిటల్ బేబీ అంటాడు అవసరం లేదు హర్ష ఇంటికి పోనివ్వు అనగానే ఏ ఇంటికే అంటూ వాయిస్ రేస్ చేస్తాడు అసలు ఎందుకు వచ్చావు ఎవడు రమ్మన్నాడు యూజ్లెస్ ఫెలో మినిమం కామన్ సెన్స్ లేదా ఇడియట్ నేను వచ్చాను కాబట్టి ఏం కాలేదు నేను రావడం సెకండ్ లేట్ అయ్యి ఉంటే చచ్చి అని ఆ మాట దగ్గరే ఆగిపోయాడు హర్ష ప్లీజ్ రా నన్ను తిట్టకు నేను నిన్ను వదిలి క్షణం కూడా ఉండను ప్లీజ్ హర్ష ఐ లవ్ యు సో మచ్ అంటూ గట్టిగా హక్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెడుతుంది ఆమె మాటలకి ఐస్ అయిపోతాడు హర్ష ఇక తనని కోప్పడాలనిపించదు అప్పుడు తనని చూసి పారిపోయింది ఇప్పుడు వారి కోసం అంత సాహసం చేసి అంత దూరం రావడం అతడికి ఆనందాన్ని ఇస్తుంటే ఆమెను గట్టిగా గుండెలకి అదుముకొని తన ఫ్లాట్కి తీసుకెళ్తాడు హర్ష ఫ్లాట్ రాగానే కార్ ఆపి ఆమెను లిఫ్ట్ చేసి లోపలికి తీసుకెళ్తాడు లోపలికి తీసుకెళ్లి వదిలి లైట్స్ ఆన్ చేయగానే పాప ఫేస్ ఒక్కసారిగా వెలిగిపోతుంది చుట్టూ తిరిగి తిరిగి చూస్తుంది చాలా విశాలంగా ఉంది ఆ రూమ్ అంతా అమెరికా కాబట్టి ఫుల్ పాష్ ఇంటీరియర్ డిజైన్తో చాలా బాగుంది నాలుగు రూమ్స్ ఉంటాయి ఆ ఫ్లాట్లో అన్ని తిరిగి చూస్తుంది అంజు ఆమె అంత హ్యాపీగా ఉండడం చూసి బాబు దిల్ ఖుష్ అవుతుంటే తనని చూస్తూ ఉండిపోయాడు ఆమెను చేరి బేబీ జర్నీ చేసి టైర్డ్ అయ్యావు కదా ఫ్రెష్ అయి రాపో అంటూ వాష్రూమ్కి పంపిస్తాడు హర్ష తను వచ్చేసరికి డైనింగ్ టేబుల్పై అన్ని డిషెస్ సర్ది ఉంచుతాడు వాటిని దూరం నుండే స్మెల్ చేస్తూ దగ్గరికి వస్తుంది అంజలి డిషెస్పై ఉన్న క్యాప్స్ ఓపెన్ చేసి చూసి వావ్ అంటూ హర్ష ఫేస్ని చూస్తుంది ఆమె ఎక్స్ప్రెషన్ని చూస్తూ చిన్నగా నవ్వుకుంటాడు తిను బేబీ నాకు పనుంది బయటికి వెళ్ళాలి అనగానే అంజలి భయపడి హర్ష దగ్గరికి వచ్చి అతడిని గట్టిగా చేసుకుంటుంది అందుకే నిన్ను ఇక్కడికి తీసుకురాలేదు చెప్పింది వింటే నువ్వు అంజలి ఎందుకు అవుతావు అంటూ తల మీద ఒక్కటిచ్చి తిను అంటాడు అతను చెప్పినట్లుగా బుద్ధిగా తిని హర్ష బయటికి వెళ్తుంటే అతడిని గట్టిగా హత్తుకొని మిస్ యూ బేబీ అంటున్న ఆమెని ఇద్దకు తెచ్చుకొని ఐ డోంట్ మిస్ యూ బేబీ ఎక్కడికి వెళ్ళను నైట్ వరకు వస్తాను చెప్పకుండా వెళ్ళావనుకో ఈసారి మాత్రం చంపుతా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు హర్ష ఎందుకంటే తన పనిలో చాలా బిజీగా ఉన్నాడు ఆమెతో టైం స్పెండ్ చేయలేనంత తనకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది అంత దూరం వస్తే తనతో కనీసం ఒక టూ అవర్స్ అన్న ఆమెతో ఉండలేకపోతున్నాను అని తన కోసం వెయ్యి కళ్ళతో ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది అంజలి ఆమెను మెంటల్గా ఫిజికల్గా అన్నింటికి ప్రిపేర్ చేసుకొని వస్తుంది యుఎస్కి ఇక హర్ష అతను అన్న టైంకి అతడి ఫ్లాట్కి వస్తాడు హర్ష రూమ్కి రాగానే రూమ్ అంతా చీకటిగా ఉంటుంది ఏమీ కనిపించట్లేదు అంజు అంటూ పిలుస్తున్నాడు కాస్త కంగారు కూడిన గొంతుతో అతడి ఫోన్ లైట్ ఆన్ చేయగానే టక్కున లైట్స్ ఆన్ అయ్యి హ్యాపీ బర్త్డే బంగారం అని పరిగెత్తుకుంటూ వచ్చి హర్షకి కరుచుకుపోతుంది అంజలి ఆమెని ప్రేమగా రెండు చేతుల్లోకి తీసుకొని ఇందుకోసం నువ్వు ఇంత దూరం వచ్చింది అంటూ ప్రేమ నిండిన కళ్ళతో అడుగుతాడు అవును అన్నట్లు తలూపుతుంది ఇక్కడ ఇండియా టైం ప్రకారం ట్వెల్వ్ అవుతుండగా అతడికి విషస్ చెబుతుంది అంజలి పంతులు గారు కూడా కార్యానికి ముహూర్తం ఆ రోజు మంచిగా ఉంది తర్వాత మూడు నెలల వరకు ముహూర్తాలు లేవు అని చెప్పడంతో అతడి కోసం వచ్చేస్తుంది అంజలి ఇండియా టైం ప్రకారం వాళ్ళు ఎప్పుడు కలవాలో టైం చూసుకొని అతడిని తన శరీరంలో కలిపేసుకోవడానికి తన బ్రెయిన్ శరీరాన్ని సిద్ధం చేసుకుంటుంది అంజలి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్